హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. హఠాత్తుగా తండ్రి చనిపోయాడని తెలియగానే కొడుకులిద్దరూ అమెరికా నుండి ఆగమేఘాల మీద తమ భార్యలతో కలిసి హాజరయ్యారు. జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిగాక ఆస్తిని అమ్ముకొని పంచుకుందాం అనుకున్న కొడుకులకు బుద్ధి వచ్చేలా ఆ తల్లి తీసుకున్న తెలివైన నిర్ణయం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. డివిజనల్ రైల్వే మేనేజర్గా పనిచేస్తున్న శ్రీహరిరావుకి సడన్గా హార్ట్ అటాక్ రావడంతో అర్ధరాత్రి నిద్రలోనే శరీరానికి సెండ్ ఆఫ్ చెప్పేశాడు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న ఇద్దరు కొడుకులు తండ్రి మరణ వార్త తెలియగానే ఆగమేఘాల మీద ఫ్యామిలీతో వచ్చి చేరారు. చేయాల్సిన కర్మకాండలు బంధువర్గం అంతా ఆశ్చర్యపోయేంత ఘనంగా చేశారు. శ్రీహరిరావు భార్య లక్ష్మి భర్త పోయిన షాక్ నుండి కోలుకోలేకపోతుంది. అన్యోన్యంగా తోడుగా 30 సంవత్సరాలు కలిసి జీవించి తనని ఒంటరిని చేసి హఠాత్తుగా వెళ్ళిపోయిన భర్తను మరవలేక ఎవరికీ మొహం చూపలేకపోతోంది. మరో వారం రోజుల్లో కొడుకులు కోడళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం చేయాలి? లక్ష్మి మనసు గతంలోకి వెళ్ళిపోయింది. లక్ష్మి, నేను పోయి నువ్వు ఒంటరి అయితే మనం కట్టుకున్న ఇంటిని వదిలి కొడుకుల వెంట ఎక్కడికి వెళ్ళకు. ఒంటరిగా ఉండటానికి అవసరమైన మనోధైర్యాన్ని ఇప్పటి నుంచి అలవర్చుకో. ఒకవేళ నువ్వు ముందు పోయి నేను మిగిలిపోయినా ఏ కొడుకుని ఆశ్రయించను. మనం కలిసి పంచుకున్న అనుభవానికి ఈ ఇల్లే మనకి అండగా నిలుస్తుంది. మన జ్ఞాపకాలే మనతో ఉంటూ జీవితాన్ని చివరికి చేరుస్తాయి. ఇద్దరి మధ్య రాసుకొని ఒప్పందం ఇది. అందుకే లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉండడానికే నిర్ణయించుకుంది. అన్నదమ్ములిద్దరూ భార్యలతో కలిసి మేడ మీద హాల్లో సమావేశమయ్యారు. పెద్దవాడు రమేష్ టీవీలో క్రికెట్ చూస్తుంటే భార్య రిమోట్ లాక్కొని టీవీ ఆఫ్ చేసి ముఖ్యమైన పనులు ముందుంచుకొని ఇప్పుడు టీవీ ముఖ్యమా అంది అసహనంగా. పనులన్నీ అయిపోయాయి గా సుమిత్ర, రిటర్న్ టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి, వచ్చే వారమే మన ప్రయాణం అని అన్నాడు. మరి తర్వాత కార్యక్రమాల సంగతి ఏం ఆలోచిస్తున్నారు బావగారు అంది మరదలు గీత. ఆస్తి పంపకాల గురించి ఇప్పుడు మాట్లాడడం కష్టమే, కానీ ఇప్పుడు తెలుసుకోకపోతే 3 ఏళ్ల వరకు వాయిదా వేయలేం కదా అంది సుమిత్ర. ఈ ఇంట్లో మీ అమ్మ ఉంటుంది, ఆమె తదనంతరమే ఇది మనకొచ్చేది. బ్యాంకు డిపాజిట్లు షేర్లు అన్నీ ఆవిడ పేరుతోనే ఉన్నాయి, ఇకపోతే నగలు అని గీత మాట్లాడుతూ ఉంటే, తెలియకుండా మాట్లాడకు, నగలన్నీ అత్తగారి దగ్గరే ఉన్నాయి. వజ్రాల కమ్మలు, ముక్కు పొడక, డైమండ్ నెక్లెస్ ఇంకా ఆవిడ వంటిని అంటిపెట్టుకొని ఉన్నాయి. ఇప్పుడు కేవలం మాదాపూర్ దగ్గర ఉన్న 5 ఎకరాల స్థలం, బంజారాయిల్స్లో ఉన్న ఇల్లు మాత్రమే పంచుకోగలం అని అసలు విషయం బయటపెట్టింది సుమిత్ర. ప్రస్తుతానికి ఈ 2 మనకు వస్తే చాలు, మిగిలినవి ఎలాగో ఆమె తర్వాత మనకే వస్తాయి కదా. మీరిద్దరూ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగిరండి అని రమేష్ అంటే, తల్లి కొడుకుల మధ్య మాజోక్యం ఏమిటి అన్నారు ఇద్దరు కోడళ్ళు రమేష్ వైపు చూస్తూ. అయితే సురేష్, నువ్వు వెళ్ళి అమ్మతో మాట్లాడు, నువ్వైతే మృదువుగా మాట్లాడి సెటిల్ చేస్తావు అన్నాడు రమేష్. ఇంటికి పెద్దవాడివి, నువ్వుండగా నేను పెద్దరికం చేస్తే బాగుండదు అని అన్నాడు సురేష్ అన్నమాటకి అడ్డు వేస్తూ. పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి అన్నట్టు ఈ సమస్య నలుగురిని నిలకడగా కూర్చొనివ్వడం లేదు. ఇంతలో రమేష్, సురేష్ ఒకసారి కిందకి రండి అని తల్లి నుండి పిలిపొచ్చింది. అబ్బా, ప్రాబ్లం సాల్వ్ అయ్యింది, మీ అమ్మే పిలిచింది, తొందరగా వెళ్ళి స్థలం గురించి ఇల్లు గురించి మాట్లాడి రండి అని భర్తలను యుద్ధానికి పంపుతున్న వీరుల్లాగా వేగంగా కిందికి దింపారు భార్యలు. గదిలో కూర్చొని భర్త బట్టలు 2 సూట్కేసులలో సర్దుతున్న తల్లిని చూసి అమ్మ పిలిచావా అన్నారు ఇద్దరు కొడుకులు. రండి, ఇలా వచ్చి కూర్చోండి, ఇవన్నీ మీ నాన్నగారి బట్టలు, ఖరీదైన ప్యాంట్లు, షర్ట్లు, కోట్లు, ఓవర్ కోట్లు ఇంకా చాలా ఉన్నాయి. ఆయన రిటైర్ కాకముందే అర్ధాంతరంగా ఇలా మనల్ని వదిలి వెళ్ళిపోవడం బాధగా ఉంది. అసలు ఆయన హుందాతనం అంతా ఈ బట్టల్లోనే చూపించేవారు. చిన్నప్పుడు మీరిద్దరూ మీ నాన్న బట్టలు వేసి చూసి మోజుపడేవాళ్ళు. సురేష్ అయితే ఆయన లేకుండా చూసి ఆయన బట్టలు వేసుకునేవాడు. ఆ సంగతి ఆయనకు తెలిసి మీ ఇద్దరిని కోప్పడేవారు. అదంతా అప్పుడు, ఇప్పుడు ఇవన్నీ మీరే వేసుకోవాలి. మీరు అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటే మీ నాన్న మీతోనే ఉన్న తృప్తి మీకుంటుంది, మీ ఇద్దరిలో ఆయనను చూసుకున్న సంతృప్తి నాకు కలుగుతుంది అని చెరొకటి తీసుకెళ్ళండి అని అంది లక్ష్మి. సూట్ కేసులతో పైకి వచ్చిన బట్టలను చూసి, పాత్రలు అమ్ముకునే వాళ్ళకేసే బట్టలు,
భద్రంగా ఇద్దరూ కలిసి పైకి మోసుకొచ్చారు అని సుమిత్ర అంటే, సెంటిమెంటల్గా ఆవిడ మీకు అంటగట్టడం, సిగ్గు లేకుండా మీరు తెచ్చుకోవడం అని వెటకారంగా అంది గీత. మీరిద్దరూ ఇలా మాట్లాడడం వలన ప్రయోజనం లేదు. మనం నిదానంగా ఆలోచించి ఈ పాత బట్టలు డిస్పోజ్ చేయాలి, అదే సమయంలో అమ్మ మనసు బాధపడకుండా చూడాలి అని సురేష్ అంటే, ఆస్తి దక్కించుకోవాలంటే ఈ అవస్థలు తప్పవు అన్నాడు రమేష్. నలుగురు ఆలోచనలో పడ్డారు. సడన్గా సుమిత్రకు అద్భుతమైన ఐడియా వచ్చింది. వెంటనే వాళ్లకు చెప్పి ఆలస్యం చేయకుండా అమలు చేయండి, ఖచ్చితంగా అత్తయ్య సంతోషిస్తారు. ఆ తర్వాత చూడండి, మీ అమ్మగారే పిలిచి స్థలము ఇంటి సంగతి ప్రస్తావించకపోతే అంది. ఆ మాట విని గీత మనసు సంతోష తాండవం చేసింది. అమ్మ, మేము చేసిన పని విన్నావంటే ఎంత సంతోషిస్తావో తెలుసా అన్నారు ఇద్దరు ఒకేసారి. ఏంటర్రా, మీ నాన్న డ్రెస్ వేసుకొచ్చారా, దగ్గరికి రండి చూస్తాను అంది. కాదమ్మా, నాన్నగారు ఎంతోమందికి చదువు చెప్పించారు, ఎంతోమందిని ఉద్యోగంలో పెట్టించారు, ఎంతోమందికి గుప్త దానాలు చేశారు అని రమేష్ చెబుతూ ఉంటే, అదేరా ఆయన గొప్పదనం, అడిగించుకొని ఇస్తే అది సాయం, అడగకుండా చేస్తే ధర్మం అనేవారు అని భర్త దానగుణాన్ని రెండు ముక్కల్లో చెప్పింది లక్ష్మి. అలాంటిదేనమ్మా ఇప్పుడు మేము చేసి వస్తున్నామన్నారు ఇద్దరు. లక్ష్మికి అర్థం కాలేదు. నువ్విచ్చిన నాన్నగారి డ్రెస్సులు ఉపకార సంస్థకి అందజేశాం, అక్కడ ఉండే వికలాంగులకి చలికాలంలో ఈ బట్టలు ఎంతగానో ఉపయోగపడతాయనే సదుద్దేశంతో నీతో చెప్పకుండా చేశాం. మంచి పని చేసి అత్తయ్య గారికి చెబుదాం, ఆమె సంతోషిస్తారు అని సుమిత్ర అంది అన్నాడు రమేష్. లక్ష్మి మౌనంగా ఎదురుగా నిలబడ్డ కొడుకుల్ని పైనుండి కిందకి చూసి చిరునవ్వుతో పంపింది, అమ్మయ్య అన్నయ్య మనం చేసి వచ్చిన పనికి అమ్మ తన సంతోషాన్ని చిరునవ్వుతో వ్యక్తం చేసింది. ఇకపై స్థలం ఇల్లు మనకి రావడానికి అడ్డంకి ఉండదు, కాస్త వీలు చూసుకొని అమ్మకి చెప్పేద్దాం అనుకుంటున్నాను సురేష్. మర్నాడు ఉదయం నలుగురు నిద్రలేచి కాఫీ తాగుతూ ఉంటే కింద లక్ష్మి ఎవరితో మాట్లాడుతూ ఉండడం వినిపించి గీత కిందికి చూసింది. తెలిసిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు. ఇంతలో పని మనిషి పైకి వచ్చి, అమ్మగారు మిమ్మల్ని అందరినీ కిందికి రమ్మన్నారండి అని చెప్పడంతో నలుగురు కిందికి దిగారు. లక్ష్మి అక్కడున్న వాళ్ళకి, వీడు నా పెద్ద కొడుకు రమేష్, అమెరికాలో పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆమె నా పెద్ద కోడలు సుమిత్ర, రెండోవాడు సురేష్, అమెరికాలోనే జాబ్ చేస్తున్నాడు. ఆమె గీత, చిన్న కోడలు అని పరిచయం చేసి కొడుకుల వైపు తిరిగి, ఈయన విద్యాసాగర్రావు గారు, మన వకీలు అని మిగిలిన వారందరినీ పరిచయం చేసింది. అడ్వకేట్ ఆగమనం ఆస్తి పంపకాలకే అనుకొని వంశోద్ధారకులు మొహాల్లో ఆనందం తాండవిస్తోంది. ఇంతలో అత్తగారి మెడలో గొలుసు, వజ్రపు కమ్మలు ముక్కు పొడుక కనిపించడం లేదు. ఏం చేసిందబ్బా అని కోడళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. విద్యాసాగర్రావు నలుగురిని చూస్తూ, మీ నాన్నగారు చాలా కాలం నుండి నాకు తెలుసు, మీ అమ్మగారు మీ గురించి చాలా ఉన్నతంగా చెప్పారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఆమె చెప్పిన మాటలు అక్షరాల నిజమనిపిస్తుంది, చాలా సంతోషమన్నాడు లాయర్ గారు. నా కొడుకులు ఎంత బుద్ధిమంతులో కోడళ్ళు అంత గుణవంతులు. మా వారి మరణం నాలో దుఃఖాన్ని నింపేసింది. నేనేం చేయాలో ఆలోచించలేనంతగా ఆయన ప్రభావం నా మీద ఉంది. సరిగ్గా ఆ సమయంలోనే నా కొడుకులు వాళ్ళ నాన్నగారి ఆశయాన్ని, ధర్మగుణాన్ని వారసత్వంగా స్వీకరించి తమ కంటే తక్కువ స్థాయి ఉన్న వారి పట్ల ప్రదర్శించిన కరుణ, ఆదరణ నన్ను ఎంతగానో కదిలించి నా కర్తవ్యం ఏమిటో గుర్తు చేశాయి. వీళ్ళు చేసిన చిన్న పని నేను చేయాల్సిన పెద్ద పనికి ప్రేరణ ఇచ్చింది అని లక్ష్మి అంటున్న మాటలు వింటున్న కొడుకులు కోడళ్ళు ఆమె చెప్పబోయే మాటల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యాసాగర్రావు గారు ఫైల్లోని పేపర్లు తీసి, చదవమంటారా అన్నాడు. ఉండండి, నేను చెబుతాను బాబు. రమేష్, సురేష్, మీ నాన్నగారు మన మధ్య లేరన్న బాధ తప్ప ఆయన మనకి ఎటువంటి లోటు చేయలేదు. మీరిద్దరూ నిన్న అనాథాశ్రమాల గురించి, వికలాంగుల శరణాలయాల గురించి చెబుతూ ఉంటే ఏమోలే అనుకున్నాను, కానీ మీ ఒట్టి మాటలు కావని చేతల్లో నిరూపించడం నాలో మార్పుకు నాంది వేశాయి. నేను మీరందరూ సంతోషపడే శుభవార్త చెప్పబోతున్నాను. మాదాపూర్ దగ్గరలో ఉన్న మా 5 ఎకరాల స్థలాన్ని వికలాంగులైన అనాథల కోసం తయారవుతున్న ఓ శరణాలయానికి ఇచ్చేశాను.
బంజారాయిల్స్లో ఉన్న ఇంటితో పాటు నా దగ్గర ఉన్న నగలన్నీ అమ్మి వచ్చిన డబ్బుతో మీ నాన్నగారి పేరుతో ఓ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి 10 మందికి ఉపయోగపడే ఉచిత బ్లడ్ బ్యాంకు పెట్టాలని నిర్ణయించుకొని అన్ని ఏర్పాట్లు చేశాను. ఈయన రామచంద్రన్ గారు శరణాలయపు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈయన డాక్టర్ శివశంకర్ గారు బ్లడ్ బ్యాంకు పనులు చేస్తున్నారు అంది లక్ష్మి. నలుగురి ముఖాల్లో నెత్తురు చుక్క లేనట్లు వాడిపోయాయి. సుమిత్ర ఏదో చెప్పబోతుంటే ఈ విషయం మీకు ముందే చెబుదామనుకున్నాను, కానీ మంచి పనులకి మీ నలుగురు 4 స్తంభాలలా నాతో నిలబడతారు అన్న నమ్మకంతో పూర్తి చేసి చెబుతున్నాను. నేనుంటున్న ఇల్లు నా తదనంతరం మంచి లైబ్రరీగా మారాలి అన్నది నా కోరిక. విదేశాల్లో ఉండే మీకు ఎలాగూ ఈ ఆస్తులపై ఆ బాధ్యత ఆసక్తి ఉండదు. మీ నాన్నగారి ఆశయానికి కార్యాచరణకి కారకులు మీరయ్యారు. నేను మీ బాటని అనుసరించాలని ఈ నిర్ణయాలు తీసుకున్నాను. నేను పేపర్ల మీద సంతకాలు పెట్టాను, మీరు వచ్చి సంతకాలు చేయండి అని అంది లక్ష్మి. నలుగురు షాక్ నుండి తేరుకునే లోపల విద్యాసాగర్ రావు గారు పేపర్లన్నీ అందించడంతో కొడుకులిద్దరూ మౌనంగా సంతకాలు చేస్తూ ఉంటే కోడళ్ళిద్దరూ పైకెళ్ళిపోయారు. కథ సమాప్తం. మీ కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.